గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకమాన మండలం కార్యాలయం నందు నూతన ఎంపీడీఓ యుగకీర్త్యాత్రలో ఇల్లు మన గౌరవం ప్రోగ్రాంకు సంబంధించిన సమీక్షా సమావేశాన్ని హౌసింగ్ ఐ మారుతీబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ఏపీ ఎస్పీఓ సింగారావు, మండల పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ రోజు బిఆర్ స్టేజ్లో ఉన్న అతను ప్రూఫ్ లెవెల్కి వచ్చేసేయాలి. ఇంకా దాంట్లో ఏ విధమైన ఎగ్జెప్షన్స్ ఉండకూడదు. కమర్షియల్గా సంబంధం లేకుండా వాళ్ళ ఇంటి కోసం అయితే దే కెన్ టేక్ దే ప్రొడక్ట్ కార్డ్స్ అండ్ బ్రింగ్ దే స్టాండ్ కదా, ఎవరు ఆపరు, ఏ ఇష్యూస్ లేవు. సో స్టాండ్ పాలసీ వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యూనిట్ కాస్ట్, వాళ్ళకి ఏదైతే 1.8 lakh ఇస్తున్నారో అదే ఇప్పుడు జరుగుతుంది. 1 penny కూడా మనం ఎక్స్ట్రా ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి ఎంత త్వరగా మీరు కట్టుకుంటే అంత త్వరగా ఖర్చు తగ్గుతుంది. ఆప్షన్ 1 ఆప్షన్ 2 మనకి లేదు, ఓన్లీ ఓన్ సైట్స్. మనం ఓన్ సైట్స్లో ఏం జరుగుతుంది, హౌసింగ్ బెనిఫిషియరీస్ అవగాహన వస్తారు. ఎప్పుడు అమ్మాయిది, ఎప్పుడు 28th అవగాహన సదస్సులు, ఎప్పుడు 28th, ఎవరితో బెనిఫిషియరీస్, రేపేంటి సెక్రటేరియట్ లెవెల్ విత్ ఎంప్లాయీస్ ఓన్లీ. ఆప్షన్ 1 and 2 and home site beneficiaries, who houses are in protest, about scheduled housing beneficiaries, avagahana sadasulu, well in advance with venue details. ఏం చెప్తున్నారు, అవగాహన సదస్సులు మనం ఎప్పుడు చేసుకుంటున్నా, ఇళ్లలో మూడు సచివాలయాలన్నా కూడా ఒక కామన్ ప్లేస్లో విత్ మండల్ విత్ స్పెషల్ ఆఫీసర్, విత్ సచివాలయం స్పెషల్ ఆఫీసర్ రేపు మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ పంచాయతీ సెక్రటరీస్ హ్యాస్ ద మెయిన్ రోల్ ప్లే. ఓకేనా, మనకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి, మన సచివాలయం పరిధిలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, అవి ఏవే విలేజ్లో ఉన్నాయి అనేది ఫస్ట్ డివైడ్ చేసుకోండి. ఇప్పుడు విలేజ్లో ఉన్నవి సచివాలయం స్టాఫే కొంతమంది ఉంటారు, మనకి విలేజెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో మీరు ఒకవేళ ఒక 40 ఉన్నాయి అనుకోండి, మీరు 10 members ఉన్నారనుకోండి, ఈచ్ స్టాఫ్కి 4 houses వస్తాయి. సో ఏం చేస్తారు మీరు, ఒక పసిపి